गुड मॉर्निंग। गुड मॉर्निंग सर। व्हेन दिस गुड मॉर्निंग सर। हाँ गुड मॉर्निंग, गुड मॉर्निंग, गुड मॉर्निंग। गुड मॉर्निंग सर। गुड मॉर्निंग अम्मा। या నిన్న ఈ బుర్రకథ గురించి చెప్పుకుంటుండగా టైం అయిపోయి కట్ అయిపోయింది కదా. సో విల్ కంటిన్యూ దిస్ వన్. బుర్రకథ బిగాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాంగ్ సంగ్ బై ట్రైబల్ పీపుల్. ఇవన్నీ చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి. నమాడిక్ ఫుక్ లోర్ ఆర్ కుల పురాణం సజెస్టెడ్ ఆన్సిస్టర్స్ ఆఫ్ వన్ సచ్ ట్రైబ్. ఓకే, ఈ ట్రైబ్ ట్రైబల్ పీపులే ఈ బుర్రకథను డెవలప్ చేశారు. మరి మా ట్రైబల్ ఒక ట్రైబ్కి కర్స్ బై కూడా తెలియదు. డిఫికల్ట్ లైఫ్, కష్టమైన లైఫ్, ఎప్పుడు ఒక చోట ఉండకుండా తిరుగుతూ ఉండాలని చాపం పెట్టినాడు. కాన్స్టెంట్లీ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ లైక్ నోమాడ్స్. నోమాడ్స్ అదే, నోమాడ్స్ అంటే ఏమంటే ఒక ప్లేస్ లో లేకుండా తిరుగుతూ ఉండే వాళ్ళని నోమాడ్స్ అని చెప్తారంట. హలో చెప్పమ్మా, ఎనీ ప్రాబ్లమ్? అనిపిస్తలేదు సార్. ఏం కనిపిస్తలేదమ్మా? సార్ కట్ 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 అవుతుంది సార్. సౌండా? మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చమ్మా, ఇక్కడ అయితే ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఏం లేదు సార్, అందరికి వస్తుంది. అసలు అందరికి నేను ఒకరే మిగతా వాళ్ళు చెప్తలేరు. అందరికి వస్తుంది సార్. ఏమైతుందమ్మా, సౌండ్ ప్రాబ్లమా? నెట్వర్క్ మారుస్తున్నా. ఆగండి, వస్తుందా? ఆ వస్తుంది సార్. ఓకే, నెట్వర్క్ అయితే బానే ఉంది, ఇట్స్ నో ప్రాబ్లం. ఓకే రైట్, లెట్స్ కంటిన్యూ నౌ. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా మంచిగా? హలో వినిపిస్తుంది. ఓకే రైట్, బుర్రకథ ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. కాన్స్టెంట్లీ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ లైక్ నో మ్యాట్ సిన్స్ దెన్ దిస్ ట్రైబ్ హ్యాస్ బీన్ నోన్ యాజ్ అ జంగం. ఆ ట్రైబ్, ఏ ట్రైబ్ అయితే ఈ పార్వతీదేవి శాపం పెట్టిందో ఆ ట్రైబుల్ని జంగం అని పిలవడం మొదలు పెట్టినారన్న. జంగం అనే పేరు అనేది వాళ్ళకు, జంగం జంగం వాళ్ళు అంటారన్నమాట. ఇన్ ద 12th century దే వర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎ సెయింట్ కాల్డ్ బసవ ఆఫ్ కర్ణాటక. అయితే 12th century కర్ణాటకలో బసవ అనే ఆయన ఈ వీరశైవిజం మతాన్ని తీసుకుని వచ్చాడు. దాంతో వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అండ్ ఎవెన్చువల్లీ అడాప్టెడ్ వీరశైవిజం యాజ్ ద రిలీజియన్. సో వాళ్ళు వీరశైవిజమే వాళ్ళ మతంగా దాన్ని ఎంచుకొని దాన్ని ఫాలో అవుతూ వచ్చారు. బికాజ్ దే ఆఫన్ రిలైడ్ ఆన్ ద చారిటీ ఆఫ్ అదర్స్ ఫర్ దర్ లైవ్లీహుడ్. సో వాళ్ళు బ్రతకడానికి చారిటీ అంటే ధర్మం అంటే అడుక్కుంటారు అన్నమాట, అడుక్కోవడం వాళ్ళ కులవృత్తి. దే క్రియేటెడ్ బుర్రకథ. అయితే ఊరికేనే అడుక్కోకుండా ఈ బుర్రకథ చెప్పి అడుక్కోవడం అనేది నేర్చుకున్నారన్నమాట. యాజ్ మీన్స్ బై విచ్ దే కుడ్ ఎర్న్ ఎ లివింగ్ రీడలింగ్ ద స్టోరీస్ ఆఫ్ లార్డ్ శివ. అయితే వాళ్ళు కథలు ఎప్పుడు కూడా ఈ శివుని కథలు ఎక్కువ చెప్తూ ఉంటారు. శివుని కథలే కాదు, ఈవెన్ రామాయణము, మహాభారతము ఇవన్నీ కూడా కథలు బుర్రకథలో చెప్తూ ఉంటారన్నమాట. సో అది ఒక వాళ్ళ కుల వృత్తిగా మారిపోయింది. వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటికి తిరుగుతూ ఉంటారు అనేది పేరాగ్రాఫ్ ద్వారా మనకు తెలిసిందన్నమాట. నెక్స్ట్, ఏ పర్ఫార్మెన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎ స్టోరీ టోల్డ్ బై ఏ టీమ్ ఆఫ్ 2 or 3 people. సో జనరల్గా ఈ కథ చెప్పేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటారు అన్నాడు. జనరల్ ముగ్గురు ఉంటారు, జనరల్గా ఒకరు మధ్యలో మెయిన్ అతను కథలు చెప్తున్నాడు. అటువైపు ఇటువైపు వాళ్ళు శబ్దం చేసుకుంటూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ క్వశ్చన్లు అన్నీ అడుగుతూ ఉంటారు. హూఆర్ ఆఫన్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ. ద మెయిన్ స్టోరీ టెల్లర్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ నోన్ యాజ్ కథకుడు. సో ఎవరైతే మెయిన్ కథ చెప్తుంటారో అతన్ని కథకుడు అంటారు అన్నాడు. అండ్ దట్ పర్సన్ నెరేట్స్ ద స్టోరీ టు ద అకంపెనిమెంట్ ఆఫ్ మ్యూజిక్ ప్రొడ్యూస్డ్ బై తంబూరా. సో తంబూరా పెట్టుకుని ఇతను కథ చెప్తూ ఉంటాడు. అడిషనల్లీ ద కథకుడు వేర్స్ యాంక్లెట్స్. యాంక్లెట్స్ అంటే గజ్జెలు, అందెలు, అందెలు అంటారు, గజ్జెలు అంటారు, కాళ్ళ గజ్జెలు కట్టుకుంటారు అన్నట్టు. అండ్ మెటల్ రింగ్స్ ఆన్ దర్ ఫింగర్స్ టు ప్రొడ్యూస్ మ్యూజిక్ యాజ్ ఇట్ డస్. అదేవిధంగా ఈ చేతులకు కూడా ఒక రింగులు పెట్టుకుంటారు, అవి శబ్దం చేస్తూ ఉంటాయి అన్నట్టు. అలాగే చిలకలు అంటారు. ఓకే, ఆ చిలకలు పెట్టుకొని కొట్టుకుంటూ చెప్తూ ఉంటారు. ద అదర్ పర్ఫార్మెన్స్ అసిస్ట్ ఇన్ టెల్లింగ్ స్టోరీ ప్లేయింగ్ స్మాల్ డ్రమ్స్ కాల్డ్ గుమ్మెట ఆర్ గుడికే అండ్ ప్లేయింగ్ రోల్ ఆఫ్ ఐదర్ హ్యూమరిస్ట్ ఆర్ పొలిటికల్ కామెంటేటర్స్. ఓకే చూడండి,
హాస్యకాస్ ఆర్ రజకీయాస్ చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ద అదర్ పర్ఫార్మెన్స్ అటువైపు ఇటువైపు ఇద్దరు ఉంటామన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటే ది అసిస్టింగ్ టెలింగ్ స్టోరీ, ఆ కథ చెప్పడానికి కంటిన్యూ అవడానికి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా హెల్ప్ చేస్తారంటే ప్లేయింగ్ స్మాల్ డ్రమ్స్, వాళ్ళ చేతిలో చిన్న డ్రమ్స్ ఉంటాయన్నట్టు, కాల్డ్ గుమ్మెట ఆర్ బుడికే, వాటిని గుమ్మెట లేదంటే బుడికే అని పిలుస్తారు. అండ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఐదర్ హ్యూమరిస్ అంటే కామెడీ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, హాస్యకాస్ ఆర్ పొలిటికల్ కామెంటేటర్స్, రాజకీయ కామెంట్ చేసేవాడు అంటే క్వశ్చన్లు అడుగుతున్నాడు జనరల్గా, ఓహో అట్లయిందా ఇట్లయిందా అన్నే ఆశ్చర్యము ఇవన్నీ. అంటే ఈ స్పెక్టేటర్స్ ఎవరైతే వింటూ ఉంటారో, ఆడియన్స్ వింటూ ఉంటారో, వాళ్ళని లైన్లో పెట్టడానికి కరెక్ట్గా నిద్రపోకుండా దాన్ని హైలైట్ చేయడానికి వీళ్ళు పనిచేస్తూ ఉంటారు అన్నట్టు. అట్ టైమ్స్ దే మే ఇంటరప్ట్ ద స్టోరీ టు క్రాక్ జోక్స్ ఆర్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ టు విచ్ ద కథకుడు రెస్పాన్స్, అంటే మధ్య మధ్యలో వీళ్ళు ఆపుతూ ఉంటారు, ఆపి జోక్లు వేస్తూ ఉంటారు, క్వశ్చన్లు అడుగుతారు, ముఖ్యంగా క్వశ్చన్లు అడుగుతుంటారు, అవును అట్లయిందా మరి అప్పుడు వీడేం చేస్తాడు అని క్వశ్చన్ అడుగుతాడు. సో వెంటనే ఈ కథకుడు దాన్ని రెస్పాండ్ అయ్యి ఆ కథను ముందుకి తీసుకోపోతూ ఉంటారు అన్నట్టు. ఇది ఒక చాలా బ్యూటిఫుల్ ప్రాసెస్ అన్నట్టు, మనం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నప్పుడు నేను చాలా బుర్రకథలు చూశాను, చాలా ఎంజాయ్ చేసి, ఇప్పుడైతే బుర్రకథలు విలేజెస్ లేక ఎవ్వరు రావడమే లేదు, అది మొత్తం మారిపోయింది అన్నట్టు. మొత్తం మన ట్రెడిషన్ మనం అన్ని కూడా మొత్తం మారిపోయినాయి. ఇప్పుడు ఎవరైనా బుర్రకథ కావాలంటే మనకు యూట్యూబ్లో వెతికితే కొన్ని దొరుకుతాయి. ఓకే, యూట్యూబ్లో వెతికి మీరు చూడాలనుకుంటే చూడండి, దొరుకుతాయి. బుర్రకథ ఈజ్ మోస్ట్లీ పర్ఫార్మ్ డ్యూరింగ్ దసరా అండ్ సంక్రాంతి విత్ పర్ఫార్మెన్సెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఈవినింగ్. జనరల్గా ఇవి సాయంకాలం పూట స్టార్ట్ చేస్తారన్నట్టు. ముఖ్యంగా ఈ పండుగలప్పుడు అయితే కంపల్సరిగా చేసేవాళ్ళు. ఏ పండుగలు? దసరా, సంక్రాంతి టైంలో ఈ ఈ బుర్రకథలు అనేటివి చెప్పేవాళ్ళు అన్నట్టు. దే బిగిన్ విత్ డివోషనల్ సాంగ్స్ బిఫోర్ ద కథకుడు ఇంట్రడ్యూసెస్ ద స్టోరీ. ఫస్ట్ వాళ్ళు డివోషనల్ సాంగ్స్ అంటే భక్తి పాటలు పాడతారండి, భక్తి పాటలు పాడి ఆ తర్వాత ఈ కథలు స్టార్ట్ చేస్తారండి. ద హాస్యకాస్ అండ్ రాజకీయ హెల్ప్ ఇన్ ఎంఫసైజింగ్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద స్టోరీ సో దట్ ద ఆడియన్స్ డజంట్ లూజ్ ట్రాక్ ఆఫ్ ద నెరేటివ్. ఇంకా హాస్యకాసు రాజకీయ ఇటువైపు ఉన్న వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ ఎంఫసైజ్ చేయాలా, ఎక్కడెక్కడ అక్కడ క్వశ్చన్లు అడిగి రకరకాల ఈ వినే వాళ్ళను వినకుండా పక్కకి పోకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతీకుండా ఉండడానికి వీళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ద స్టోరీస్ పర్ఫార్మ్ టెన్ టు బి బేస్డ్ ఆన్ హిస్టరీ ఆర్ మైథాలజీ. జనరల్గా హిస్టరీ కావచ్చు, హిస్టరీ కూడా చెప్తుంటారు కొంత. ఫర్ ఎగ్జాంపుల్ అశోకుడి పైన, రాణి రుద్రమదేవి పైన ఇట్లా హిస్టరీ కథలు చెప్తుంటారు. జనరల్గా ఎక్కువ భాగం మైథాలజీ, మైథాలజీ అంటే మన పురాణాలు, పురాణాలే ఎక్కువ చెప్తూ ఉంటారు అన్నట్టు. పర్టికులర్లీ ఆఫ్ ద గ్రేట్ ఎపిక్స్ ద రామాయణ అండ్ మహాభారత. ఇంకా రామాయణలో మహాభారతంలో జరిగిన అనేక కథలు ఉన్నాయన్నట్టు, కొన్ని వేల కథలు ఉన్నాయి రామాయణ మహాభారతాలు. మెయిన్ కథ ఒకటైనప్పటికీ పిట్ట కథలు కొన్ని వేల కథలు ఉంటాయన్నట్టు. ఆ కథలన్నీ చెప్పి అందరినీ మైమరిపింపజేస్తూ ఉంటారు అన్నట్టు. ఇది బుర్రకథ గురించినటువంటి రీడింగ్ ప్యాసేజ్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ రీడింగ్ ప్యాసేజ్ ఫ్లవర్ బోట్. ఓకే, ఇది ఒక పోయమ్ రూపంలో ఉంది. ఓకే, ఫ్లవర్ బోట్. ద ఫాలోయింగ్ ప్యాసేజ్ షుడ్ బి రెడ్ అలౌడ్ ఇన్ క్లాస్ బై ఆల్ స్టూడెంట్స్. ఇది యాక్చువల్గా స్టూడెంట్స్ చదవాలి, బట్ ఎనీవే ఐఎమ్ రీడింగ్. ఓకే, సో నౌ లెట్ అస్ అండర్స్టాండ్ ఫ్లవర్ బోట్. ఫ్లవర్ బోట్ అంటే ఏంటి? ఫ్లవర్ బోట్ మామూలుగా మనం పేపర్ బోట్ చేస్తానండి. ఓకే, పేపర్ బోట్ తెలుసు. పేపర్ బోట్ అంటే పేపర్తో తయారు చేసిన బోట్. మరి ఫ్లవర్ బోట్ అంటే ఫ్లవర్తో తయారు చేసిన బోట. చూద్దాం మరి ఎవరు రాశారు ఇది. సుందర రమేష్, సుందర రమేష్ అని ఆయన రాశాడండి. ఓకే, నౌ లెట్ అస్ కంటిన్యూ. బతుకమ్మ ద గోల్డెన్ ప్యాటర్న్ ఆఫ్ చూసన్ బ్లూమ్స్ ఫైల్డ్ కోన్ షేప్ గౌరమ్మ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ పంకిన్ పెటల్స్ ఆన్ ద ఫ్లవర్ హిల్ ఆ గోల్డెన్ బ్లోజమ్స్ ఆఫ్ బూన్స్ ఎ ఫార్చూన్ లైన్ ఫర్ చిల్డ్రన్. డిఫరెంట్ మే బి ద హ్యూస్, డిసిమిలర్ మే బి ద సెన్స్, yet the ripples of soft floral steps of a new kinship, a celebratory gathering of flowers, and the broken ties getting reunited by flower ceremonies. The flowers kiss the fingertips of maidens with glee to prepare a batukamma. The damsels become arch rainbows of prime youth. The tangedu flowers vying with the golden luster of damsels' bodies bow with humility in the hands of young dames. Tender lips are bougainvilleas, pearls of smiles are gunugu flowers,
collyrium lines of eyes or hypomos, descended moonlights or bira blooms, marigolds mount palanquins of young maidens, kanakambarams deck decoratively the plants of young ladies, bathukamma is the bloomy veneer on the body of waters, beauties perched on palanquins emanate glorious lustre touching the sky, bathukamma is a flower boat flipping inside our eyes. It's a beautiful poem. It is now, you know, what is the poem is about? It is about bathukamma. Mukhyanga bathukamma chesetappudu chaala rakala flowers anni upayoginchi last lo aa nadilo kalustaru annadu. So andukane ani flower boat anini cheptunnanu. Okay, chaala beautiful poem. Meeru rakarakala flowers ela enjoy chestaru ivanni kuda cheppadam jarigindi. Now let us see bathukamma, the golden pattern of chosen blooms piled cone shaped. So bathukamma ela unnadi, the golden pattern. Okay, golden pattern mattam bangaru rangulo dagadaga merustunnatvanti of chosen blooms. Blooms ante flowers ante piled ante gudduga veyadam. Okay, anta oka taavana veyadam gudduga. Cone shaped ela untundadi, cone shape lo ante cone shape cone ice cream antam kada atla pai kinda ekku untadi ran 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 chinna pothadu. ఆ షేప్ లో బతుకమ్మ తయారు చేశారు. బతు గౌరమ్మ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ పంకిన్ పెటల్స్. ఈ బతుకమ్మనే మనం గౌరమ్మ అని కూడా అంటాం అన్నట్టు. ఓకే, పార్వతీదేవి అని అనుకొని పూజ చేస్తారు అన్నట్టు. గౌరమ్మ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ పంకిన్ పెటల్స్. పంకిన్ పంకిన్ అంటే గుమ్మడికాయ, పెటల్స్ అంటే గుమ్మడికాయ ఆకులు అన్నట్టు. ఆన్ ద ఫ్లవర్ హిలాక్, ఫ్లవర్ హిలాక్ అది ఎట్లుందా అంటే అది ఫ్లవర్ హిలాక్ అంటే పూల కొండలాగా, పూల కొండలాగా ఉందన్నట్టు. గోల్డెన్ బ్లోజమ్స్ అప్పర్ బూన్స్ ఏ ఫార్చ్యూన్ లైన్ ఫర్ చిల్డ్రన్. గోల్డెన్ బ్లోజమ్స్, బ్లోజమ్స్ అంటే మళ్ళీ వన్స్ అగైన్ ఐ టోల్డ్ యూ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ అన్ని గోల్డెన్ బంగారు లాగా మెరుస్తున్నాయి. ఆఫర్ బూన్స్, బూన్స్ అంటే వరాలు, వరాలు ఇస్తున్నాయి. ఏ ఫార్చ్యూన్ లైన్ ఫర్ చిల్డ్రన్, చిన్నపిల్లలకి వరాలు ఇస్తుంది. డిఫరెంట్ మేబీ ద హ్యూస్, హ్యూస్ అంటే కలర్స్, హ్యూస్ అంటే కలర్స్ రకరకాల రంగులు. డిసిమిలర్ మేబీ ద సెన్స్, వాసన సువాసనలు, రకరకాల సువాసనలు. యట్ ద రిపీల్స్ ఆఫ్ సాఫ్ట్ ఫ్లోరల్ స్టెప్స్ ఆఫర్ ఏ న్యూ కిన్షిప్. అయినప్పటికీ సరే అది ఒక కొత్త కిన్షిప్ అంటే ఒక రిలేషన్, ఒక కొత్త బంధుత్వాన్ని కలిగిస్తాయి. అందరూ వచ్చి తన కూర్చొని పాటలు పాడుతూ ఎంతో ఆనందంగా ఒకటే బంధువులేమో అన్నట్టుగా ఎంజాయ్ చేస్తారు. సెలబ్రేటరీ గ్యాదరింగ్ ఆఫ్ ఫ్లవర్స్. సో ఇక్కడ ఫ్లవర్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యేది, ఈవెన్ మనుషులు కూడా గ్యాదర్ అవుతారు. అందుకనే కిన్షిప్ అనే పదం యూజ్ చేశారు. అండ్ ద బ్రోకన్ టైస్ గెటింగ్ రియునైటెడ్ బై ఫ్లవర్ సెరమనీస్. బ్రోకన్ టైస్ ఎవరైనా కొట్లాడుకొని విడిపోయిన వాళ్ళందరూ కూడా కలిసిపోయి ఆ పండుగ చాలా ఆనందంగా జరుపుకుంటారు. ద ఫ్లవర్స్ కిస్ ద ఫింగర్ టిప్స్ ఆఫ్ మెయిడన్స్ విత్ గ్లీ. ఆ ఫ్లవర్స్ ఆ కిస్ ద ఫింగర్ టిప్స్ ఆఫ్ మెయిడన్స్. మెయిడన్స్ అంటే ఆడవాళ్ళు, స్త్రీలు. ఆ స్త్రీల వేళ్ళని ముద్దు పెట్టుకుంటూ ఉంటాయి ఏవి ఆ ఫ్లవర్స్. To prepare a bathukamma, the damsels become archer rainbows of prime youth. A bathukamma tayar cheyadaniki ee streelandaru kuda they become very beautiful damsels. Damsels ante devadootalu annadu, devakanyalu, devakanyalu laga maaripothar. Archer rainbows of prime youth, chala young ayipothar. Musala vallu kuda young ga kanipistaru. The thangedu flowers vying with the golden lust of damsels bodies బౌ విత్ హ్యూమిలిటీ. ముఖ్యంగా తంగేడు పూలు మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అన్నట్టు. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యంగ్ డేమ్స్, ఆ యువతులు, యువతుల చేతుల్లో అవి మెరిసిపోతూ ఉంటాయి. టెండర్ లిప్స్ ఆర్ బోగన్ విలేజ్, బోగన్ విలేజ్ కూడా అవి కూడా ఒక రకమైన ఫ్లవర్స్ అన్నట్టు. పర్ల్స్ ఆఫ్ స్మైల్స్ ఆర్ గునుగు ఫ్లవర్స్, ఇంకా గునుగు ఫ్లవర్స్ యొక్క ముత్యాలాగా నవ్వుతూ ఉంటాయి. కొలీరియం లైన్స్ ఆఫ్ ఐస్ ఆఫ్ ఐపోమోస్, ఇది కూడా ఒక రకమైనటువంటి ఫ్లవర్స్. డిసెండెడ్ మూన్ లైట్స్ ఆర్ బీరా బ్లూమ్స్, ఇంకా బీరా బీరా ఫ్లవర్స్. మ్యారీగోల్డ్స్ మౌంట్ పాలంక్విన్స్ ఆఫ్ యంగ్ మేడన్స్, ఇంకా లాస్ట్కు మ్యారీగోల్డ్స్. మ్యారీగోల్డ్స్ అంటే తెలుసు కదా, యెల్లో కలర్లో ఉంటాయి అవి. పాలంక్విన్స్ ఆఫ్ యంగ్ మేడన్స్, ఆ యంగ్ యువతులు తలలో పెట్టుకుంటారు అన్నట్టు. కనకాంబరాస్ డెక్ డెకరేటివ్లీ ద ప్లాంట్స్ ఆఫ్ యంగ్ లేడీస్, అదేవిధంగా ఈ కనకాంబరాలు కూడా ఆడవాళ్ళు పెట్టుకుంటారు. బతుకమ్మ ఈజ్ ద బ్లూమీ వెనీర్. సో బతుకమ్మ అనేది బ్లూమీ పువ్వుల పండుగ, పువ్వుల పండుగ ఆన్ ద బాడీ ఆఫ్ వాటర్స్. ఇంకా లాస్ట్ కవి ఆ బాడీ ఆఫ్ వాటర్స్, వాటర్స్ లెక్ తీసుకుని వదిలిపెడితే బ్యూటీ స్పాట్స్ ఆర్ ప్యాలంక్విన్స్, ప్యాలంక్విన్స్ లాగా. ప్యాలంక్విన్స్ అంటే ఏంటి, దాన్ని ఏమంటారు, మోసుకోపోతారు కదా,
ఏమంటారు నాకు గుర్తొస్తుంది పల్లకి, పల్లకి పల్లకిలాగా ఆ పూలను మోస్తున్న పల్లకిలాగా ఎమినేట్ గ్లోరియస్ లస్టర్ టచింగ్ ద స్కై, ఆకాశాన్ని టచ్ చేస్తున్నట్టుగా ఎక్కడ చూసినా పూలే. బతుకమ్మ ఈజ్ ఏ ఫ్లవర్ బోట్, బతుకమ్మ అనేది ఒక ఫ్లవర్ బోట్ లాగా కనిపిస్తుంది, ఫ్లిప్పింగ్ ఇన్సైడ్ అవర్ ఐస్, మన కళ్ళలో మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి అని చాలా బ్యూటిఫుల్ గా ఈ పోయం రాశాడు. ఓకే, మీకు నచ్చింది ఈ పోయము ఫ్లవర్ బోట్? ఇవన్నీ ఎగ్జామ్ కేం రావు, జస్ట్ ఫర్ రీడింగ్ అంటే, జస్ట్ ఫర్ రీడింగ్ ఫర్ ఎంజాయ్మెంట్ అంటే, అంతకంటే ఏమి లేదు. మీకు ఎగ్జామ్ లో ఇదేం రాదు, బట్ డోంట్ వరీ, జస్ట్ రీడ్ అండ్ ఎంజాయ్ అంటే, అంతకంటే ఏం లేదు. ఓకే, నౌ లెట్స్ రీడ్ ద లాస్ట్ వన్. లాస్ట్ ఇంకొకటి ఉంది, అది చదివేసామంటే ఈ రీడింగ్ ప్యాసేజెస్ అనేది అయిపోతుంది. యా, లాస్ట్ వన్ రీడింగ్ ప్యాసేజ్, ద హ్యాండీక్రాఫ్ట్స్ ఆఫ్ తెలంగాణ. హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఏంటి? హస్తకళలు. హస్తకళలు, హస్తకళ అంటే రకరకాల, ఇప్పుడు చీరలు కావచ్చు, బొమ్మలు చేస్తూ ఉంటారు రకరకాల బొమ్మలు, చాలా ఫేమస్ అన్నట్టు మన తెలంగాణలో బొమ్మలు కొన్ని చోట్ల చాలా బాగా చేస్తారు, చేతితో బొమ్మలు చేస్తారు, చేతితో పెయింటింగ్ చేస్తుంటారు, వీటన్నిటిని కూడా హ్యాండీక్రాఫ్ట్స్ అనే మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. నౌ లెట్ అస్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ప్యాసేజ్. ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ ఆల్వేస్ ఆక్యుపైడ్ ఎ ప్లేస్ ఆఫ్ డిస్టింక్షన్ ఇన్ ఇండియా. మన తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ భారతదేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. లిస్టెడ్ బిలో ఆర్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీ దట్ కమ్యూనిటీస్ అక్రాస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ ఎంబ్రేస్డ్ అండ్ ప్రాక్టీస్ యాజ్ మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ ఎ లైవ్లీహుడ్. సో తెలంగాణలో చాలా చోట్ల రకరకాల చేతి వృత్తులు, చేతులతో పని చేసుకుంటూ హ్యాండీక్రాఫ్ట్స్, ఓకే, హస్తకళలతో వాళ్ళ జీవనాధారాన్ని చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఏమి డబ్బు సంపాదించడం, వాళ్ళు తిండి సంపాదించడం, ఈ పనులు చేసుకుంటూ సంపాదిస్తూ వాళ్ళు ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నారు. వాటిల్లో కొన్ని ఇక్కడ మనం చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఇక్కడ కొన్ని హెడ్డింగ్స్తో పాటు ఇచ్చారన్నట్టు చూద్దాం. ఫస్ట్ బంజారా నీడిల్ క్రాఫ్ట్స్. బంజారా నీడిల్ క్రాఫ్ట్స్, బంజారా అంటే మీకు తెలుసు అన్నట్టు, ఈ ఎస్టీలు ఉంటారు కదా, వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా వాళ్ళ డ్రెస్ తయారు చేసుకుంటారు. ఓకే, చాలా బ్యూటిఫుల్గా పూసలు రకరకాల రంగులతో చేసుకుంటూ ఉంటారు అన్నట్టు. ఓకే, ఎంత బ్యూటిఫుల్, ఈవెన్ వాళ్ళ బ్యాగులు అన్నీ తయారు చేస్తుంటారు, ఈవెన్ అమ్ముతూ ఉంటారు అన్నట్టు. చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయలేరన్నట్టు. లెట్ అస్ సీ, మేడ్ బై ద జిప్సీ ట్రైబ్. జిప్సీ అంటే కూడా అంతే, ఒక చోట ఉండకుండా తిరుగుతూ ఉంటారు అన్నట్టు వీళ్ళు. జిప్సీ ట్రైబ్స్ ఆఫ్ తెలంగాణ, దీస్ ఆర్ ట్రెడిషనల్ హ్యాండ్మేడ్ ఫ్యాబ్రిక్స్. ఫ్యాబ్రిక్స్ అంటే బట్టలు, క్లాత్, ఫేమస్ ఫర్ దర్ కలర్ఫుల్ రిచ్ ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్ వర్క్. సో ఎంబ్రాయిడరీ చేస్తుంటారు, మిర్రర్ వర్క్ చేస్తుంటారు. ఈ బంజారా నీడిల్ క్రాఫ్ట్ అనేది అంటారండి, చాలా ఫేమస్ అంట, మన తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ఒక కళ. దెన్ బిద్రీవేర్, బిద్రీవేర్ అంటే చూడండి ఇదేందో, రిగార్డెడ్ యాజ్ ద ప్రైడ్ ఆఫ్ ద స్టేట్, ఇట్ ఈస్ ఎ మెటల్ హ్యాండీక్రాఫ్ట్ విచ్ మేక్స్ యూజ్ ఆఫ్ జింక్ అండ్ కాపర్ అలాయ్స్, డెకొరేటెడ్ విత్ షీట్స్ ఆఫ్ సిల్వర్, ఫ్లవర్స్, వైన్స్ అండ్ జియోమెట్రిక్ ప్యాటర్న్స్ ఆర్ కామన్లీ ఫౌండ్ ఆన్ బిద్రీవేర్ విచ్ ఆర్ టిపికలీ షోపీస్ ఐటమ్స్ లైక్ హూకాస్, వేజెస్, జ్యువెలరీ బాక్సెస్, పేపర్ వెయిట్స్, ఇయర్ రింగ్స్ అండ్ ట్రేస్. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ హ్యాండీక్రాఫ్ట్ ఆఫ్ ఇండియా అండ్ సింబలైజెస్ వెల్త్. చూడండి, బిద్రీవేర్ అంటే ఇది ఒక మెటల్ వర్క్ అన్నట్టు, మెటల్తో తయారు చేస్తారన్నట్టు. రకరకాల ఇవన్నీ ఏమేమి తయారు చేస్తారంటే హుకాలు, వేజెస్ అంటే ఫ్లవర్ వేజెస్, జ్యువెలరీ బాక్సెస్ ఇటువంటివన్నీ తయారు చేస్తూ ఉంటారు. అయితే దేంతో తయారు చేస్తారంటే ఇది విత్ జింక్ అండ్ కాపర్, జింక్ కాపర్ ఈ అల్లాయ్ ఈ రెండింటితో కలిపి ఒక మెటల్ తయారు చేసి ఆ తర్వాత దాన్ని డెకొరేట్ ఎలా చేస్తారంటే థిన్ షీట్స్ ఆఫ్ సిల్వర్, సిల్వర్ అంటే వెండి, ఫ్లవర్స్, అవన్నీ పైన ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ మెటల్స్తోనే అద్దుతూ ఉంటారు అన్నట్టు. వైన్స్ అంటే తీగలు అండ్ జియోమెట్రిక్ ప్యాటర్న్స్, జియోమెట్రిక్ ప్యాటర్న్స్ ఆర్ కామన్లీ ఫౌండ్ అండ్ బిద్రీవే. ఇది హైదరాబాద్లో మీకు దొరుకుతాయి, మీకు అది ఎక్కడ తయారు చేస్తారు నాకు కూడా ఐడియా లేదు కానీ, బట్ హైదరాబాద్లో లేపాక్షి పోతే, లేపాక్షి అని ఒక గవర్నమెంట్ హ్యాండీక్రాఫ్ట్ ఎంపోరియం ఉందన్నట్టు, అక్కడ పోతే మీకు ఇవన్నీ దొరుకుతాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, కాస్ట్లీ ఉంటాయి, బాగా డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. మనలాంటి వాళ్ళు కొనుక్కోవాలంటే కొద్ది కష్టమవుతుంది, చాలా కాస్ట్లీ ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ ఫేమస్, చాలా ఫేమస్ అన్నట్టు. నెక్స్ట్ వన్ బ్రాంజ్ క్యాస్టింగ్స్, ఇది కూడా మనకు హైదరాబాద్లో దొరుకుతాయి.
తెలంగాణ ఆర్టిస్ట్ ఆర్ నోన్ ఫర్ దేర్ అమేజింగ్ బ్రాంజ్ క్యాస్టింగ్స్. బ్రాంజ్ అంటే తెలుసు కదా, ఇత్తడి. దే లెర్న్ దేర్ ఆర్ట్ బై కేర్ఫుల్లీ స్టడీయింగ్ ద శిల్పశాస్త్రం. ఇది శిల్పశాస్త్రంను బేస్ చేసుకుని ఈ బ్రాంజ్తో బొమ్మలు తయారు చేస్తారంట. రాగి విగ్రహాలు ఇవన్నీ తయారు చేస్తారు, చాలా బ్యూటిఫుల్గా చేస్తారంట. ఒక్కోసారి ఇంటి కడికి కూడా వచ్చేస్తారు, ఇసుకతో చేస్తారు. ఇసుకతో మౌల్డ్ తయారు చేసి ఆ లోపల కాంచినటువంటి బ్రాంజ్ని వేసేస్తారు, వెంటనే అది విగ్రహంగా తయారవుతుంది. ఇంతకుముందు నేను చిన్నప్పుడు ఈవెన్ మా ఊర్లో కూడా నేను చూశాను. మరి ఈ మధ్య అది బాగా తగ్గిపోయింది, బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ తెలంగాణ స్టిల్. ఐ డోంట్ నో బట్ వేర్ ఇట్ ఈస్, ఎక్కడెక్కడ ఉందో మనకు సరిగా తెలియదు. దెన్ డోక్రా మెటల్ క్రాఫ్ట్స్ అట, ఇది కూడా మెటలే. అనదర్ ట్రైబల్ ఆర్ట్ ఫామ్ నోన్ ఆల్సో యాజ్ బెల్ మెటల్ క్రాఫ్ట్, దీనే బెల్ మెటల్ క్రాఫ్ట్ అని అంటారు కదా. దీస్ ఎస్పెషల్లీ ఆఫ్ ద ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో ఇది ఎక్కువగా కనిపిస్తారట. వేరే నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఉషేగావ్ అండ్ చిత్తల్ బోరి హౌ సెటిల్డ్. వీళ్ళంతా ఉషేగావ్ చిత్తల్ బోరి నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిపోయినారు వీళ్ళు ట్రైబ్స్. యూజింగ్ ఏ టెక్నిక్ కాల్డ్ లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్, అది ఒక టెక్నిక్ అంటారు. లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్ అనేది స్కల్ప్చర్స్ ఆర్ ఏబుల్ టు క్రియేట్ ఫిగర్స్ ఆఫ్ గాడ్స్, అనిమల్స్, ఎస్పెషల్లీ హార్సెస్, ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్, ఫోక్ మోటివ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా వాళ్ళు ఈ టెక్నిక్ తో, లాస్ట్ వ్యాక్స్ క్యాస్టింగ్ తో చేస్తారు. నాకు కూడా ఐ డోంట్ నో వెరీ వెరీ మచ్ అబౌట్ దిస్ వన్. ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు నో మోర్ యూ బెటర్ గూగుల్ ఇట్. ఓకే, దెన్ లాక్వర్ వేర్, ఇది చూడండి, ఇదేదో కొత్తది. ఈవెన్ ఐ డోంట్ నో అబౌట్ దిస్. ఏ క్రాఫ్ట్ ఇన్ విచ్ ఆబ్జెక్ట్స్ ఆర్ డెకొరేటివ్లీ కవర్డ్ విత్ లాక్వర్, ఇట్ కెన్ బి ట్రేస్డ్ టు ద ఏటికొప్పాక టౌన్ ఆఫ్ తెలంగాణ. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఏటికొప్పాక టౌన్ అంట అది తెలంగాణలో. వేర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ రిమార్కబుల్ డిజైన్స్ ఆర్ క్రియేటెడ్. లాక్ బ్యాంగిల్స్ ఆర్ ఏ పాపులర్ ఫార్మ్ ఆఫ్ లాక్వర్ వేర్. ఈవెన్ బ్యాంగిల్స్ కూడా తయారు చేస్తారు ఈ లాక్తో. ఓకే, లాక్వర్ వేర్ అని అంటారు. మేబీ లక్కతో తయారు చేసేది, లక్క బొమ్మ లక్కతో తయారు చేసేటటువంటి బొమ్మ లాక్వర్ వేర్ అంటే. దెన్ నిర్మల్ ఆర్ట్ వర్క్, ఇంకా నిర్మల్ ఈరోజు మొత్తం పాపం నిర్మల్ అంతా మునిగిపోయింది వానతో. అక్కడ కూడా మన ఆర్టిస్టులు ఉన్నారు. ఆర్టిసన్స్ ఫ్రమ్ ద నిర్మల్ టౌన్ ఆఫ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్ ఫేమస్ ఫర్ దేర్ డాజ్లింగ్ ఆయిల్ పెయింటింగ్స్. ఆయిల్ పెయింటింగ్స్ అంటే విచ్ డిపిక్ట్ సీన్స్ ఫ్రమ్ ఇండియన్ మైథాలజీ. ద ఆర్ట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద పీరియడ్ ఆఫ్ ద కాకతీయ డైనాసిటీ. ఇది కాకతీయ డైనాసిటీ, కాకతీయ వంశం నుంచి ఇది అలాగే కొనసాగుతుందట. అండ్ ఫాలోస్ ఇండియన్ అండ్ మొఘల్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్. ఈ మొఘల్ స్కూల్స్, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఫాలో అవుతూ ఉంటారు అని అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నట్టు. ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు పెయింటింగ్స్ బట్ కెన్ ఆల్సో ఇంక్లూడ్ లాక్వర్డ్ ఫర్నిచర్, వాల్ హ్యాంగింగ్స్, డెకొరేటివ్ బాక్సెస్ ఎక్సెట్రా. సో ఒక పెయింటింగ్సే కాదు, ఈవెన్ బొమ్మలు, రకరకాల ఫర్నిచర్ కూడా చేసి దానిపైన బొమ్మలు వేస్తూ ఉంటారట. దీస్ ఆర్ ద హ్యాండీక్రాఫ్ట్స్ ఆఫ్ తెలంగాణ. ఇంకా చాలా ఉంటాయి, దీంట్లో కొన్ని ఇచ్చారు. హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి ప్రతి, ముఖ్యంగా మన ఇండియాలో హ్యాండీక్రాఫ్ట్ చాలా ఫేమస్. ఓకే, వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వీటిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పూర్తిగా వెనకబడిపోతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఏది గ్లోబలైజేషన్ వచ్చిందో, ఇవన్నీ పాతవన్నీ కూడా మనం మర్చిపోతున్నాం, మన గురించి మనం మర్చిపోతున్నాం. మేబీ ఇప్పుడు కనీసం ఇప్పుడు చదువుతున్నాం ఏదో కొద్దిగా. ఇప్పుడు నాకే వీటి గురించి మొత్తం తెలియదు. ఓకే, ఇంకా మీకైతే అసలు దీని గురించి అసలు మీరు వినే పరిస్థితి లేదన్నాను. ఇవన్నీ మారిపోతున్నాయి, మన ట్రెడిషను, మన కల్చరు అంతా కూడా నాశనం అయిపోతుంది అన్నట్టు. ఒక తెలంగాణదే కాదు, మొత్తం భారతదేశంలో ఉండే కల్చరు ఇవన్నీ కూడా నాశనం అయిపోతుంది. దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందన్నట్టు. ఈ మధ్య నేను చూసాను మైసూర్లో ఇండ్లీ ఆర్ట్ అనేది చాలా ఫేమస్. అక్కడ బాగా చదువుకున్నటువంటి పిల్లలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వచ్చి నేర్చుకుంటున్నారు. ఎందుకంటే అవి నేర్చుకోవాలా, నేను కూడా ఇండ్లీ ఆర్ట్ అనేది అక్కడ హ్యాండీక్రాఫ్ట్ అన్నట్టు. ఓకే, మైసూర్లో అది ఇప్పుడు ఎవరు చేయడం లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు సమ్మర్ హాలిడేస్లో నేర్చుకొని వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. అంటే మనం కూడా ఇటువంటివి ఏమన్నా నేర్చుకుంటే బాగుంటుంది, మన కల్చర్ని మనం కాపాడుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీకు కూడా అటువంటి అవకాశం ఉంటే నేర్చుకోండి, మన కల్చర్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నము చేయాలి. సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ రీడింగ్ ప్యాసేజ్ పార్ట్ అయిపోయింది. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ రైటింగ్ ఉంది. నాలుగు లెసన్స్ మాత్రమే ఉన్నాయి మనకు, 4 16. ఓకే, సో రైటింగ్లో ఏమేముందో చూద్దాం. రైటింగ్ నోట్ మేకింగ్. వాట్ ఈస్ ద టైం నౌ? 11:07 అయింది, ఇంకా ఒక 10 మినిట్స్ ఉంది. ఓకే, జస్ట్ చూద్దాం ఇది ఏముంది ఇంతకి. రైటింగ్ నోట్ మేకింగ్ అనంటే, నోట్ మేకింగ్ అంటే ఏందో తెలుసా మీకు?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో లెక్చర్ నడుస్తూ ఉంటుంది, ఆ సమయంలో మీరు సార్ చెప్పిన విషయాలన్నీ కూడా నోట్స్ రాసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకోవాలి. కానీ సింపుల్గా నోట్ మేకింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇది చిన్నగానే ఉంది. ఓకే, ఓ చాలా పెద్దగా ఉంది, చిన్నదేం కాదు, చాలా పెద్దగా ఉంది నోట్ మేకింగ్. ఓకే ఓకే, ఓ పని చేద్దాం, ఇది కొత్తది కాబట్టి. హలో, చెప్పండి అమ్మా. అండ్ విల్ కంటిన్యూ దిస్ టుమారో. ఇంకా ఒక 10 మినిట్స్ ఉంది, కానీ ఐఎమ్ ఎండింగ్ దిస్ ఇయర్. నేను ఇక్కడ ఎండ్ చేసి రేపటి నుంచి మనము దీన్ని కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఇది పెద్ద చాప్టర్, కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మధ్యలో ఇప్పుడు ఒక నిమిషం చెప్పేస్తే సరిపోదు. ఓకే, విల్ కంటిన్యూ టుమారో. ఈజ్ ఇట్ ఓకే విత్ యూ? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. ఇంతవరకు చెప్పినవన్నీ మీకు అర్థం అవుతున్నాయా? ఎగ్జామ్స్ చూడండి, మీకు ఎగ్జామ్స్, మీకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇంకా నడవలేదు కదా. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు సోమవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళకి. సోమవారం నుంచి స్టార్ట్ అయితే మేబీ సమ్ టైమ్స్ ఇఫ్ ఐఎమ్ బిజీ ఐ మే నాట్ బి అవైలబుల్ ఫర్ టేకింగ్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కంటిన్యూ టేక్ యువర్ క్లాస్. వీలైనంత వరకు మీ క్లాసు స్లిప్ కాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇంకొకటి ఏముందిరా అంటే, ఈ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్లాసులు అయిపోతానే మీకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతాయి. మేబీ నెక్స్ట్ మంత్ ఎనీ టైమ్ ఆఫ్టర్ 10th, 10th, 15th తర్వాత. ఓకే, ఇప్పుడు జూలై కదా, ఆగస్ట్ 15th తర్వాత, జెండా ఎత్తిన తర్వాత మీకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండొచ్చు, 99% ఉండొచ్చు. ఓకే, కాబట్టి మీరు ఈరోజు నుంచి ఫస్ట్ సెమిస్టర్ మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి అన్ని చదువుకోండి. మన ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ సెమిస్టర్ వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ని చూడండి, మొత్తం మీ నోట్స్ అన్ని రాసుకోండి, గ్రామర్ ప్రిపేర్ కండి. ఒక ఇంగ్లీషే కాదు, మిగతా అన్ని సబ్జెక్టులు కూడా మీరు ఈ రోజు నుంచి ప్రిపేర్ కావడం మొదలు పెట్టండి. ఎగ్జామ్స్ ఏ రోజున వచ్చేస్తాయి, తర్వాత మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి, మీరు 10th క్లాస్ వరకు కొంతమంది, మనం చెప్పకూడదు కానీ బట్ మీకోసమే చెప్తున్నాను, ఏదో కాపీలు జరుగుతాయి అనే ఉద్దేశం మీలో ఉండొచ్చు. ఇక్కడ డిగ్రీ లెవెల్లో కాపీలు అస్సలు జరగవు, మీరు నమ్ముతారో నమ్మరో అస్సలు జరగవు. ఓకే, ఇంకోటి, మిమ్మల్ని అందరినీ కూడా మన కాలేజీలో సెంటర్ ఉండదు, పక్కన ప్రైవేట్ కాలేజీలో సెంటర్ ఉంటుంది, అక్కడ వేస్తారు. వాళ్ళ స్టూడెంట్స్ని మన కాలేజీలో వేస్తారు. ఓకే, సో ఇక్కడ కాపీలు జరగవు, అక్కడ కాపీలు జరగవు, ఎందుకంటే ఒకరకమైన పోటీ ఉంటుంది అన్నట్టు. ఓకే, జనరల్గా వాళ్ళ పిల్లలకి మనం ఎందుకు హెల్ప్ చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది. ఇంకోటి, మన ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్విలేటర్స్ కూడా అటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి పొరపాటును కూడా ఎవరికి సహాయం చేయరు. మీరు ఏదైనా కాపీ కొడితే వెంటనే బుక్ చేయడానికి రెడీ అయిపోతారు, ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే, అక్కడ ఉన్న వాళ్ళైనా సరే. కాబట్టి మీరు పొరపాటు కూడా ఈ కాపీలు కొట్టచ్చు అనే ఆలోచన మీ పొరపాటును మీ మైండ్లో ఉంటే అది తుడిచిపెట్టేసేయండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చదువుకోండి. చదువుకుంటే మాత్రమే మీరు పాస్ కాగలరు. ఓకే, చదువుకోకపోతే పాస్ కాలేరు, గుర్తుపెట్టుకోండి. ఎటువంటి ఈవెన్ ఒక్క మార్క్ కూడా మీ కాపీ జరగదు. పక్కన తిరిగితే సీసీ కెమెరాలు పెట్టేశారు వాళ్ళు. ఓకే, సీసీ ఈవెన్ పక్కన తిరిగి, లాస్ట్ టైము పక్కన తిరిగితే ఒక ఇద్దరిని బుక్ చేశారు. నేను పోయి మాట్లాడాను, ఎందుకు ఆ బుక్ చేసావంటే, ఏమో సార్ మా ఇన్విలేటర్ చేసిన సార్ అని అంటారు. మనం ఏం చేయ చెప్పని పరిస్థితి. కాబట్టి మీరు అటువంటి పనులు చేయకండి. బుక్ అయిపోయినారంటే అనవసరంగా మీ సంవత్సరం అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మీరు ప్రమోట్ కారు. ఓకే, సెకండ్ ఇయర్కి ప్రమోట్ కారు, బుక్ అయినారండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మీరు ఇంకా సెకండ్ ఇయర్ పోలే. ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ మీకు రెండు ఒకటేసారి జరుగుతాయి. నాకు తెలిసి ఆగస్ట్ 15th నుంచి ఒక 1 week, 10 days మీకు ఎగ్జామ్స్ అయిపోతాయి. తర్వాత September 1st week సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేసేస్తారు. ఓకే, రెండు ఎగ్జామ్స్ ఒకటేసారి ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటాయి. మీరు నవ్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ యువర్ స్టడీస్ అన్నట్టు. ఇంకా చదువుకోవడం ఒక్కటే దారి, వేరే దారి లేదు. కాబట్టి ఈరోజు నుంచి సీరియస్గా ప్రిపేర్ కండి, సీరియస్గా. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైతే క్లాసులకు వస్తలేరో వాళ్ళందరికీ చెప్పండి, మనకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఇంకా చదువుకోవాలి, వేరే దారి లేదు. చదువుకోకపోతే మనం ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది, కాపీలు కొడితే బుక్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. మీరంతా కాపీలు కొడతారని నా ఉద్దేశం కాదు, కనీసం ఒకరో ఇద్దరు అటువంటి ఆలోచనలు ఉంటారు.
వాళ్ళ కోసమైనా నేను చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఈ రోజు నుంచి కూడా ఇంకా చదువుకునే దానిపైన శ్రద్ధ పెట్టండి, చదువుకోండి. అందరూ కూడా పాస్ కావాలి. సెకండ్ ఇయర్కి మీరు ప్రమోట్ కావాలి. సెకండ్ ఇయర్ ప్రమోట్ కావాలంటే మీరు కంపల్సరీగా ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో ఎన్ని పేపర్లు ఉంటాయి దాంట్లో సగం పేపర్లు పాస్ కావాలి, 50% పాస్ కావాలి. ఈవెన్ ఒక్క పేపర్ తగ్గినా కూడా మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్? ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే. సార్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ది వీడియో పంపించాలా సార్? కంపల్సరీ పంపించండి. నా కోసం కాదు, మీకోసం. అది ఏమి నాకు పంపిస్తే ఏమొస్తుంది? ఓకే, మీరు ప్రాక్టీస్ చేసి చేయాలా, మీరు నేర్చుకోవాలా. టేక్ యువర్ ఓన్ టైం. ఐ గేవ్ యూ టైం, మండే వరకు టైం ఇచ్చా కదా. మండే వరకు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎగ్జామ్ కోసం, ఎగ్జామ్లో అదేం సెల్ఫ్ ఇంట్రొడక్షన్ రాకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. అన్లెస్ యూ లెర్న్ ఇంగ్లీష్ యూ కెనాట్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ అండ్ యూ కెనాట్ గెట్ ఏ జాబ్. అల్టిమేట్లీ మనం ఎందుకోసం చదువుతున్నాం? ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించాలని కాదు, ఉద్యోగం సంపాదించిన మంచి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఓన్లీ ఎగ్జామ్స్ పాస్ అయితే సరిపోదు, ఎగ్జామ్స్ పాస్ అయితే మీకు ఉద్యోగం రాదు, గుర్తుపెట్టుకోండి. మీకు నాలెడ్జ్ లేకపోతే ఉద్యోగం రాదు. నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే చాలా కష్టపడాలి. ఎగ్జామ్ పాస్ కావాలంటే కష్టపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ముందు వారం రోజుల్లో 10 రోజుల్లో కూర్చొని చదివితే పాస్ అయిపోతారు. దానివల్ల పైసా ఉపయోగం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు నిజంగా సక్సెస్ కావాలంటే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. మీ నాలెడ్జ్ స్కిల్స్, నాలెడ్జ్ ఒకటే కాదు స్కిల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది నాలెడ్జ్ కాదు, స్కిల్ అండి. మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చారు. స్కిల్ అంటే ఏంటి? యూ హ్యావ్ టు ప్రాక్టీస్, యూ హ్యావ్ టు లెర్న్ టు ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయడం ద్వారా యూ కెన్ ఇంప్రూవ్ యువర్ స్పోకెన్ స్కిల్స్. మాట్లాడేది నేర్చుకోవాలి, అది ఇంగ్లీష్లో కాదు, ఈవెన్ తెలుగులో కూడా మాట్లాడడం చాలామందికి రాదు. మాకు తెలుగు రాదా సార్ అని మీరు అనొచ్చు. మాట్లాడడం అనేది అంత ఈజీ కాదు. మీరు మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం వేరు, బట్ బయట అందరితో కలిసి ఒక మైక్ మీకు ఇచ్చారనుకోండి, మాట్లాడడం అనేది వేరు. సో ఇటువంటి స్కిల్స్ అన్ని మీరు డెవలప్ చేసుకోవాలి, అప్పుడే మీరు సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంది లైఫ్లో. అంతేగాని ఎగ్జామ్స్ పాస్ అయిపోతాము. ఈవెన్ ఇఫ్ యూ గెట్ 100 out of 100 వచ్చి కూడా మీకు ఉద్యోగం రాకపోవచ్చు, అన్లెస్ యూ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. స్కిల్స్ లేకపోతే మీరు సక్సెస్ కాలేరు. ఇప్పుడు టైం ఉంది మీకు, ఈ టైంలోనే మీరు చేయాలి. అందుకని ఈ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది మీ అందరికీ ప్రాక్టీస్ చేయమని చెప్పాను. ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మీకు యూట్యూబ్ ఎక్కువగా మన నాలెడ్జ్కి సంబంధించిన యూట్యూబ్లు చూడండి. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు కాలేజీకి రావడం లేరు కాబట్టి, కాలేజీలో వస్తే అది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఇంట్లోనే ఉండి అన్నీ నేర్చుకోవాలంటే ఇప్పుడు మేము ఎంత కష్టపడి చెప్పినా కూడా మీకు అది చేరడం అనేది కొద్దిగా కష్టం కావచ్చు. నేను ఏమేమి చెప్పాలనుకున్నా అవన్నీ చెప్పలేకపోవచ్చు, అది మీకు చేరలేకపోవచ్చు. దానికోసమని యూ హ్యావ్ టు పుట్ అప్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్. ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి యూట్యూబ్లో ఇప్పుడు ఒక చాప్టర్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎకనామిక్స్ అనుకుందాం, ఎకనామిక్స్లో మీ సారు ఒక చాప్టర్ చెప్పింటాడు, అది మీకు అర్థం అయి ఉండొచ్చు, అర్థం కాకపోవచ్చు. అదే చాప్టర్ యూట్యూబ్లో వెతకండి, మీకు ఇంకా చాలా వీడియోస్ దొరుకుతాయి, అవి చూడండి. అవి చూడడం ద్వారా మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అందుకని సార్ ఏదో చెప్తున్నారులే, సార్ చెప్పింది నాకు అర్థం కావడం లేదులే అనుకుని సైలెంట్ అయిపోకండి. ఏ చాప్టర్ అయినా సరే, ఫిజిక్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఆ సంబంధించిన చాప్టర్కు సంబంధించినటువంటి వీడియోలు మీకు యూట్యూబ్లో మస్తు దొరుకుతాయి, అవన్నీ చూడండి. చూసి మీ నాలెడ్జ్ బేస్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి, అదేవిధంగా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. దెన్ ఓన్లీ ఇప్పుడేమన్నా అంటే, ఇప్పుడు మీ బ్యాచ్ అంతా కూడా, మీ బ్యాచే కాదు, సుమారు లాస్ట్ ఇయర్ నుంచి 10th class కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, వీళ్ళందరినీ రేపు ఒక 10 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని అందరినీ కరోనా బ్యాచ్ అనేది పేరు పెడతారు. మీరు కరోనా బ్యాచ్ అంటూనే మీ పైన ఒక మంచి అభిప్రాయం ఉండదు. మరి దాన్ని తుడుచుకోవాలంటే మీ స్కిల్స్ చాలా డెవలప్ చేసుకోవాలి, మీరు చాలా కష్టపడాలి. మామూలు వాళ్ళకంటే మీరు చాలా కష్టపడాలి, అప్పుడే మీరు సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఏదో నడుస్తుందిలే, ఎంజాయ్ చేస్తున్నాంలే, హాలిడేస్ ఉన్నాయిలే, ఇంకా కాలేజీకి పోనవసరం లేదులే, ఇవన్నీ ఇప్పటికి మీరు యాక్చువల్గా చాలా నష్టపోతున్నారు. ఓకే, మీరు చాలా చాలా నష్టపోయినటువంటి బ్యాచెస్లో మీరు. ఓకే, కాబట్టి వాటిని అధిగమించాలంటే మీరు ఇంకా ఎక్స్ట్రాగా మీరు ఎఫర్ట్ అనేది పెట్టాలి, చాలా కష్టపడాలి, అప్పుడే మీరు మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం. లేదంటే ఓ మీరు కరోనా బ్యాచ్ అంటేనే మీకు ఉద్యోగం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, మీ పైన ఒక చులకన భావం అనేది ఏర్పడే అవకాశం ఉంది ఫ్యూచర్లో. వాటిని అధిగమించాలంటే మీరు చాలా కష్టపడాలి. ఓకే,
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. మరి ఎండ్ చేద్దామా క్లాసు? హలో, కెన్ వి ఎండ్ దిస్ క్లాస్? రేపు కంటిన్యూ చేద్దాం విత్ న్యూ లెసన్. ఓకే, నోట్ మేకింగ్.